అందరూ అర్థం అంటే మందులు అనేవి మూడుగా మనం పరిగణలోకి తీసుకోవచ్చు ఒకటి సప్లిమెంట్స్ ఒకటి మెడికేషన్ ఇంకొకటి రిప్లేస్మెంట్స్ అంటే ఏవైతే మన శరీరంలో అవసరం శరీరానికి కానీ అవి శరీరం ప్రొడ్యూస్ చేయదు లైక్ బీ కాంప్లెక్స్ వైటమిన్స్ మినరల్స్ ట్రేస్ ఎలిమెంట్స్ ఇవి మనం తినే ఆహారంలో వాటిలో దొరికివేవైతే ఉంటాయో వాటిని మనం సప్లిమెంట్స్ అంటాం ఎప్పుడైతే వ్యాధులు అంటే అది కాఫ్ కావచ్చు లేకపోతే ఏదో ఒక జబ్బు వచ్చి వాటికి మనం వాడేదాన్ని మెడికేషన్ అంటాం అదే ఆ వ్యాధి ఉన్న రోజులు వాడతాం అవసరం లేనప్పుడు మానేస్తాం అలాగే సప్ల రిప్లేస్మెంట్స్ అంటే శరీరం ప్రొడ్యూస్ చేయాలి మన హెల్త్ బాగుంటానికి కానీ ప్రొడ్యూస్ చేయట్లేదు కొన్ని కారణాల వల్ల లైక్ థైరాయిడు లేక ఈ ఈస్ట్రోజన్ డెఫిషియన్సీ లేక ఇన్సులిన్ ఇట్లాంటి గ్రంథుల నుంచి ప్రొడ్యూస్ అయ్యింది వాటిని రిప్లేస్మెంట్ అంటాం సో ఉమెన్ మనకి మనందరికీ కూడా డబ్బులు దాచుకోవడం అలవాటు బ్యాంక్ సో బోన్ బ్యాంక్ అనేది ఒకటి ఉంటుంది మనకు గ్రోయింగ్ ఏజ్లోనే ఇవన్నీ మనకి బోన్ బాడీలో స్టోర్ అవుతూ ఉంటాయి ఎప్పుడైతే తర్వాత మనం వాడుకుంటూనే ఉంటాం ఆ బ్యాంక్ నుంచి ఖాళీ చేస్తాం వచ్చేటప్పటికి అది ఎంటీ అయిపోతుంది సో అలా అవ్వకూడదు అంటే మనం సప్లిమెంట్స్ వాటితో ఎప్పటికప్పుడు మనం సేవింగ్స్లో ఉంచుకోవాలి సో ఏం కావాలి బోన్కి కాల్షియం కావాలి వైటమిన్ డి కావాలి ఓకే సో వాటిని మనకి ఎలా వస్తుంది పాలు పెరుగు వాటి వల్ల వస్తుంది సో పాల అలవాటు ఎస్పెషల్ టీనేజ్లో మనం అలవాటు చేసుకొని తప్పనిసరిగా వాడాలి ఫార్టీ ఇయర్స్ తర్వాత ఎవ్రీ ఉమెన్ షుడ్ టేక్ క్యాల్షియం భయపడుతూ ఉంటారు ఉమెన్ మో కాల్షియం వాడితే స్టోన్స్ వస్తాయా అని కానీ రావు ఎప్పుడైతే క్యాల్షియం వాడుతున్న దానికి సరిపడా వాటర్ తాగుతామో అప్పుడైతే అది కాల్షియం గడ్డలాగా పట్టే అవకాశం ఉండదు సో ఒక వాటర్లో గ్లాస్లో నువ్వు కొంచెం చాక్ పీస్ వేస్తే అది కాల్షియం కరిగిపోతుంది ఇంకొంచెం పీస్ వేస్తే కరుగుతుంది ఇంకా పీస్ వేస్తే అప్పుడు మాత్రమే ప్రెసిపిటేట్ ఫామ్ అవుతుంది సో వాటర్ అంతే ఉంచకూడదు వాటర్ లెవెల్ పెంచాలి అప్పుడు కరిగిపోతుంది సో క్యాల్షియం వాడుతున్నామంటే ఎడిక్యురేట్గా వాటర్ తాగితే అది సరిపోతుంది నెక్స్ట్ మనకు కావాల్సిన ట్రేస్ ఎలిమెంట్స్ కాపర్ మెగ్నీషియం సెలీనియం ఇవి చాలా అవసరం లేకపోతే కనుక మనకి అబోర్షన్ రేట్స్ ఇవన్నీ కూడా చాలా ఎక్కువ చూస్తాం థైరాయిడ్ ప్రాబ్లమ్స్ అవి చూస్తాం సో మనకి తినే ఆహారంలో మనకి థైరాయిడ్ ప్రాబ్లమ్స్ రాకుండా ఉండాలి అంటే కనుక మనం తినేవి అధికంగా ఏవి తిన్న తినకూడదు లైక్ గైట్రోజెన్స్ అంటాం అంటే ఏంటి కాలీఫ్లవర్ లాంటివి అధికంగా తినకూడదు వైటమిన్ ఏ దేంట్లో ఎక్కువ ఉంటుంది మనం తినే క్యారెట్స్లో కావచ్చు ఫిష్లో కావచ్చు ఇవన్నీ కూడా చాలా సో ఇవ్వటి మనకి నెలసరి ముట్లో వెళ్తూ ఉంటుంది హిమోగ్లోబిన్ తగ్గిపోతుంది సో ఎలా కావాలి ఆకుకూరలు కావాలి సో ఇట్లా ప్రతిదీ అర్థం చేసుకొని మనకి ప్రోటీన్స్ దేంట్లో ఉంటాయి పప్పు అన్ని రకాల పప్పుల్లో ఉంటాయి చికెన్లో ఉంటాయి మటన్లో ఉంటాయి సో దానికి శరీరానికి కావాల్సినట్టుగా సమతులమైన ఆహారం కార్బోహైడ్రేట్స్ ప్రోటీన్ ఫ్యాట్స్ అన్నీ ఉంటూ దానితో పాటు ఐరన్ రిచ్ ఫుడ్స్ ఏవైతే ఉంటాయో ఆకుకూరలు తినే ఫిష్లు కానీ మనకి తాగే మిల్క్లో కానీ ఈ తినే లెట్్యూస్లు కానీ ఇవన్నీ కూడా మనం ఎప్పుడైతే జాగ్రత్తలు పడతామో బెల్లం డేట్స్ వీటిలో హైయెస్ట్ ఐరన్ కంటెంట్ ఉంటుంది ఇవంతా డైట్ ఎప్పుడైతే మెయింటైన్ చేస్తామో ఎప్పుడు సప్లిమెంట్స్ తక్కువ అవసరం ఉంటుంది కానీ మన ఎప్పుడు మన సప్లిమెంట్స్ అవసరం అంటే మనం తినే ఆహారం మనం తిన్నట్టుగానే అబ్జార్బ్ అవ్వాలని రూల్ లేదు జీణ కోసం కూడా ఏజ్ పెరిగే కొద్దీ అబ్జార్బ్షన్ పవర్ తగ్గుతుంది అప్పుడు మనము ఎక్కువగా ఫోర్టిఫైడ్గా ఇవన్నీ తీసుకోవడం జరుగుతుంటుంది మనం చాలా అడ్వర్టైజ్మెంట్ చూస్తాం ఐడిన్ రిచ్ సాల్ట్లో అది ఉంది ఇది ఉంది అని అలానే అధికంగా ఐడిన్ తీసుకోవాల్సిన అవసరం లేదు డెఫిషియన్స్ ఉన్న ప్లేసెస్లో మాత్రమే ఫ్లోరైడ్ కానీ ఐడిన్ కావాల్సిన అవసరం కాబట్టి ఎంత కావాలో అంత మాత్రమే తీసుకోవాల్సిన అవసరం ఉంటుంది సో ఏ ప్రదేశాల్లో అయితే వాటర్లో ఫ్లోరైడ్ లేదో అది ఫ్లోరైడ్ సప్లిమెంట్లా తీసుకోవాలి ఐడిన్ లేదో అది ఐడైజ్ ఉప్పు తీసుకోవచ్చు లేక మనం తినే పేస్ట్ రూట్ పేస్ట్లో కూడా ఉండొచ్చు దట్స్ ఆల్ ఫైన్ సో మనకు ఉండేదాన్ని బట్టి అవసరాన్ని బట్టి సప్లిమెంట్స్ అవసరం ఒక ఏజ్ తర్వాత మల్టీవైటమిన్ చాలా అవసరము ఒక ఏజ్ తర్వాత క్యాల్షియం చాలా అవసరము దాని వైటమిన్ డి సప్లిమెంట్స్ డెఫిషియన్సీ ఉంటే చూసుకోవాలి ఐరన్ సప్లిమెంట్స్ ఒక డెఫిషియన్సీ ఉంటే చూసుకోవాలి సో తినే ఆహారాన్ని బట్టి అబ్జార్బ్షన్ లేకపోతే తినే తీసుకునే క్యాప్సూల్స్ని బట్టి మనం ఇవి తీసుకుని మన శరీరంలో సమతులతాయి మెయింటైన్ చేసుకోవాలి